फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू मई चैनल वे किचन डिश रैक ने अनबॉक्सिंग एंड रिव्यू चेसी चूपिस्तानु सो ई प्रोडक्ट वच्चेसी एलांटी प्रमोशन कादु नेनु पर्सनल गा तीसुकोनी मीकु अनबॉक्सिंग एंड रिव्यू चेसी चूपिस्तुन्नानु अलागे ई प्रोडक्ट वच्चेसी नेनु लोकल मार्केट लो पर्चेस चेसानु दीनि कास्ट वच्चेसी 1100 रूपीस की रावडं जरिगिंदि अन्नमाट अलागे दीनि किचन डिश रैक अनि अलागे प्लेट स्टैंड अनि इंका किचन यूटेंसिल्स रैक अनि कूडा अंटारु इंका मॉडर्न गा वच्चेसी मॉडर्न किचन स्टोरेज रैक अनि कूडा अंटारन्नमाट मनकि इदि वच्चेसी एंटंटे प्लेट वाइज गा उंटुंदि नेनु इदि वच्चेसी 10 ప్లేట్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది 8 ప్లేట్స్ 6 ప్లేట్స్ అలా ఉంటుంది బట్ 10 అనేది నేను తీసుకున్నాను ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేద్దాము మనకు ర్యాక్ అనేది ఇలా వచ్చేసిందన్నమాట కవర్ తోటి వీళ్ళు ఫినిషింగ్ చేయడం జరిగింది ఎందుకంటే డస్ట్ కానీ మనకు ఇంకా రస్ట్ అంటే తుప్పు పట్టకుండా ఇలా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయడం జరిగింది సో ఇదంతా ఓపెన్ ఒకసారి అయితే మొత్తం నేను క్లియర్గా చూపించి పెడతానన్నమాట సో కింద పెట్టేదానికంటే ముందే నేను వెనకాలంగా 2 మొలలు ఉంటాయన్నమాట దాంతో జస్ట్ పెట్టేస్తే సరిపోతుంది సో పెట్టేస్తే నేను మీకు ఇక్కడ రివ్యూ చేసి చూపిస్తున్నాను అన్నమాట సో పైన మనకి ఇలా 3 రావడం జరుగుతుంది వచ్చేసి మనకు ప్లేట్స్ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట 10 ప్లేట్స్ పెట్టుకోవడానికి పెద్దవి కానీ చిన్నవి కానీ ఇంకా మనం ఫుడ్ తినేటువంటి పెద్దగానే ఉంటాయి కింద వచ్చేసి చిన్న సైజు పెట్టుకోవడానికి ఇవి కూడా 10 అనేది ఇవ్వడం జరిగింది ఇలా ప్లేట్కు ప్లేట్కు మధ్యలో మనకు రాడ్ అనేది ఉంటుందన్నమాట ఏ ప్లేట్ దాంట్లో పెట్టుకోవడానికి సరిపోతుంది పైన వచ్చేసి గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ అవి పెట్టుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతుంది సో ఇది మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ సో మనకు బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ ఉంటుంది గోడ ఉంటుంది కాబట్టి మనకు ఎలాంటి ఐటమ్స్ అనేవి కింద పడిపోకుండా ఉంటుంది సో ఇలా ఉంటుంది కింద కూడా వచ్చేసి మనకు ప్లేట్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట ఇలాగే ఇంకా కింద మొత్తం వచ్చేసి గ్లాసెస్ కానీ ఇంకేమన్నా మనకు పింగాని కానీ ఇంకా ఏవి ఉన్నా సరే బాటిల్స్ కానీ అంటే గ్లాస్ సీసాలు అలాంటివి ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయి ఇవి వచ్చేసి మనకు స్పూన్స్ కనమాట పెద్ద స్పూన్స్ ఉంటాయి కదా అవి స్ట్రైనర్స్ అవన్నీ పెట్టుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటాయి ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు చిన్న స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుందన్నమాట సో ఇలా ఉంటుంది సో మేము వేరే లోకల్ మార్కెట్లో అడిగితే చాలా కాస్ట్ చెప్పారు బట్ మేము ఫైనల్గా ఇక్కడికి వెళ్ళి కేజీ లెక్క తీసుకున్నాం అన్నమాట 3 కేజీస్ అలా 3 or 5 కేజీస్ ఉంది దానికి మాకు 1100 రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది సో చూడొచ్చు అన్నమాట మీరు క్లియర్గా చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కానీ అవన్నీ అండ్ తక్కువ కాస్ట్లో చాలా బెస్ట్ ప్రోడక్ట్ అనేది వచ్చిందన్నమాట సో మనం ఏమంటారు ప్లేట్స్ అవన్నీ కబోర్డ్స్లో కానీ ఏదైనా పెట్టామనుకోండి కొంచెం వాటర్ ఉంటుంది సో ఇందులో పెట్టామనుకోండి ఇందులో కూడా ఆరబెట్టాలి ఒకవేళ కొంచెం వాటర్ ఉన్నా అనేది కిందికి జారిపోతుంది అండ్ చూడడానికి చాలా లుక్ ఉంటుంది చాలా తక్కువ ప్లేస్లో మంచిగా అన్ని ఐటమ్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట సో చూడొచ్చు మీరు అంటే మనం కింద కాకుండా గోడకే పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ప్లేస్ కూడా చాలా సేవ్ అవుతుంది అండ్ టైం కూడా అన్నమాట అన్ని ఐటమ్స్ ప్లేట్స్ స్పూన్స్ ఇంకా గిన్నెలు గిలాసులు అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుందన్నమాట సో ఎలా పెట్టుకోవాలనే అరేంజ్ చేయాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను సో ప్లేట్స్ అనేవి ఇలా పెట్టుకోవాలన్నమాట 10 ప్లేట్స్ నేనైతే ఇక్కడ ఉన్న కాడికి ప్లేట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కింద కూడా ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా సో అవే అన్నమాట ఇక్కడ పట్టట్లేదు సో అందుకోసం అని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అన్నమాట దేనికి దానికి సపరేట్గా ఉంటుందన్నమాట మన సైజెస్ను బట్టి దీన్ని పెట్టుకోవచ్చు మనకి ఇదేంటంటే మెటీరియల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకు వీళ్ళు చాలా హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తారని కూడా చెప్పారు అంటే ఏదైతే కరోషన్కు రెసిస్టెంట్ ఉందంటే తుప్పు పట్టకుండా సో ఇక్కడ సైడ్స్కు స్మాల్ స్పూన్స్ పెట్టుకోవడానికి చాలా మంచి ఆర్గనైజర్గా చాలా చాలా బాగుందన్నమాట నేను చెప్పినట్టుగానే మనము ఇక్కడ ఈ ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇంకేమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నా కానీ అది స్ట్రెయిన్ అవుతుందన్నమాట అంటే మనకు కిందికి వచ్చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా మనకు ఈజీగా అసెంబుల్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందన్నమాట సో నేను కింద వచ్చేసి ఇలా స్పూన్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను చూడవచ్చు స్ట్రెయినర్స్ కానీ ఫ్లిప్పర్స్ కానీ ఇవన్నీ బీటర్స్ అలాంటివన్నీ నేను ఇక్కడ
హ్యాంగ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో అంతకుముందు ఊకే సెల్ఫ్లో పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అందులో ఒకదాని మీద ఒకటి పెడితే మనకు ఆ మచ్చలు అనేవి ఇంకా తోమంద అంటే క్లీన్ చేయని దానిలాగానే ఉంటుంది అన్నమాట. సో అందుకోసమనే నేను దీన్ని తీసుకోవడం జరిగింది. సో మీకు సైజెస్ని బట్టి అంటే ప్లేట్ సైజుని బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటుంది. అన్ని మార్కెట్లో అయితే ప్లేట్ వైజ్గా ఇస్తారు, బట్ నేను తీసుకెళ్ళిన దగ్గర మాత్రం స్టీల్ అంటే పర్ కేజీ లాగా ఇచ్చారనమాట. అందుకోసమే మాకు చాలా తక్కువ కాస్ట్ పడ్డది. అలాగే అంతకుముందు వీడియోస్లో వచ్చేసి నేను డిమార్ట్లో చాలా స్టీల్ ఐటమ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు అన్నమాట. సో కింద వచ్చేసి ఇలా స్మాల్ స్మాల్ ప్లేట్స్ అనేవి ఆర్గనైజ్ చేశాను నేను, చూడొచ్చు. కింద ఇలా మొత్తం ప్లెయిన్గా ఉన్న దగ్గర వచ్చేసి ఇలా స్టీల్ బౌల్స్ అనేవి పెట్టాను అన్నమాట. చాలా ఉండే అనమాట, అవి అక్కడక్కడ పెట్టడం వల్ల అంత కనిపించేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సైజుని బట్టి నేను ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను, చూడొచ్చు. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అన్నమాట కిచెన్లో. అంటే లేడీస్కి చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓల్డెన్ డేస్లో మనకు డిఫరెంట్గా వుడ్ తోటి కానీ లేదంటే ఇనుప దంతులతోటి కానీ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే మోడర్న్గా ఇలా స్టెయిన్లెస్ స్టీల్ లాగా వచ్చిందన్నమాట. సో ఇది అన్నమాట. ఇంకా ఎక్కడన్నా ఖాళీగా ఉంటే గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు, కింద కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే పైన పెట్టేశాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.